జిల్లాలో రోజు మీడియాలో కనబడుతున్నాడు, డిబేట్లలో ఉన్నాడు, పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ ఉన్నాయి. అది కూడా ఒకవేళ చేయాలంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆఫీస్ లో ఉన్నప్పుడు నోటీస్ ఇచ్చి లేకుంటే అరెస్ట్ చేసిన వెంటనే రూల్ ప్రకారము వారి ఫ్యామిలీ మెంబర్స్ తెలియజేయాలి. ఆ 3 గంటలు తెలియకుండా వాళ్ళు వేసిన ప్లాన్ ఏదైతే అతన్ని కిడ్నాప్ చేసి చంపేయాలనుకున్నారో అది ఫెయిల్యూర్ అయింది. లక్కీగా మీడియా వల్ల అతను బతికి బయటపడ్డాడు. దీని అనుకుంటున్న పైన కూడా ఎంక్వైరీ చేపించేస్తాము. నేను హోమ్ మినిస్టర్కు దీని మీద కంప్లైంట్ పెట్టి లేకుంటే ఈ పోలీసులకు అసలు కార్యకర్తలాగా మారిపోయారు. ఇంకొకటి నేను ఒకటే చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు మీరు అక్కడ చూస్తే మీకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇక్కడ మొన్న పులివెందులకు వచ్చిపోయారు. ఆ పులివెందుల్లో అందరూ పార్టీలో మారుతున్నారని లేకపోతే వాళ్ళ ఆఫీస్ కట్టారు. ఎందుకు జలసి? ప్రజాస్వామ్యంలో పోరాడండి, మీరు మంచి చేస్తే చెప్పుకోండి. అంతేగాని ఈ విధంగా అరాచకంగా సృష్టిస్తే ప్రజలు తిరగబడే రోజులు వచ్చేసినాయి. పోలీసులు కూడా చెప్తున్నా, మీరు మీ హక్కులు మీరే పనిచేస్తున్నారు, జాగ్రత్త. ఇవన్నీ కూడా మీకు రోజు దగ్గర వచ్చినా ఎంక్వైరీకి వచ్చేస్తే అందరి మీ ఉద్యోగాలు పోతాయి. ఒకరి కోసం మీరు ఉద్యోగాలు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ కుటుంబం అంతా మీ మీద ఆధారపడి ఉంది. మీరు ఇలాంటి చిన్న చిన్న లాభాలకు ఆశపడి ఇట్లా రియల్ ఎస్టేట్లో విరిగా, ఎందుకంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏమైందంటే ప్రతి ఒక్కరికి పైనుంచి కింది వరకు పోలీసు మీరు ఏమైనా దోచుకోండి, మా ఈ పని చేసి పెట్టండి చాలు. మీరు ఏమైనా జిల్లాలో దోచుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, రియల్ ఎస్టేట్ చేసుకోండి, నిరసనం చేసుకోండి, ఇసుక చేసుకోండి, మైనింగ్ చేసుకోండి, లాండ్ ఆర్డర్లు చేసుకోండి, క్రికెట్ బెట్టింగ్ పెట్టుకోండి, గంజాయి అమ్ముకోండి, డ్రగ్స్ అమ్ముకోండి, మీరు ఏమైనా చేసుకోండి, మేము చెప్పిన పనులు చేయండి. మీరు చేసింది మేము అడగడం, మాకు ఈ మాదిరి దొంగ అరెస్టులు చేయండి అనే ఉద్దేశంతో పోలీసు తయారైపోయింది. చాలాసార్లు చూసాము, ఇంకా వేచి ఉండేది లేదు.